మెగా డాటా నిహారిక కొనిదల చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుని విభేదాల వలన గతేడాది విడాకులు తీసుకుంది విడాకుల తర్వాత ఇప్పటివరకు విడాకుల గురించి మాట్లాడని నిహారిక ఒక పాడ్కాస్టులో భర్తతో విడాకులపై మొదటిసారి నోరు విప్పింది తన పెళ్లి నుండి విడాకుల వరకు చాలా విషయాలు చెప్పుకొచ్చింది అంతేకాదు నేను ఎప్పటికీ సింగిల్గా ఉండాలనుకోవటం లేదు నా వయసు ముప్పై కాబట్టి మంచి వ్యక్తి ఎదురుపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది ఇక ఈ వీడియో గురించి ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ ఇన్స్టాగ్రామ్ పోస్టులో నిహారిక మాజీ భర్త చైతన్య స్పందించాడు నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగిటివిటీ దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ నెగిటివిటీని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి ట్యాగ్స్ ను పరోక్షంగా అటాచ్ చేయడానికి రీచ్ ప్లాట్ఫామ్స్ ను ఉపయోగించడం మానేయాలి ఇలా జరగటం ఇది రెండోసారి పెళ్ళయ్యాక సెట్ కాకపోతే వచ్చే బాధ దాని నుంచి బయటపడటం ఇద్దరికీ ఒకేలా ఉంటుంది విడాకులు పూర్తయ్యాక అది మాట్లాడకూడదు మరీ ముఖ్యంగా ఒకరి వైపు నుంచి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు అయితే పెళ్లి విఫలమైతే వచ్చే పెయిన్ గురించి దాని నుంచి బయటపడటం గురించి మాట్లాడవచ్చు ఎందుకంటే అది వేరొకరికి ఉపయోగపడొచ్చు భవిష్యత్తులో ఇలా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నిజం తెలుసుకోవటం ప్రజలకు అవగాహన కల్పించటం పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇద్దరినీ పూర్తిగా విచారించి టైమ్ లైన్ తెలుసుకొని అప్పుడే మాటలు మాట్లాడాలి కానీ పూర్తిగా విషయం తెలియకుండా ప్రజలకు తీర్పు చెప్పటం అన్యాయమని నేను భావిస్తున్నాను అది తప్పైతే నానానికి ఒకవైపు నుండి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని పరోక్ష సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నించడం కూడా అంతే తప్పు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు